నమస్కారం, వెల్కమ్ టు పుష్పక విమానం. సంగీతం శ్రీనివాసరావు గారు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన పెళ్లినాటి ప్రమాణాలు విశేషాలే ఇవాల్టి మన పుష్పక విమానం. నమస్తే సార్. వెల్కమ్ టు పుష్పక విమానం. సో ముందుగా ఇవాల్టి మన గెస్ట్ లను స్వాగతించేద్దాం సార్. ఇవాల్టి మన పుష్పక విమానం కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా వచ్చేసింది ఎవరంటే, చిరునవ్వుతో సీమ సింహం లాంటి చిత్రాలతో మనల్ని అలరించిన సీనియర్ డైరెక్టర్ రామ్ ప్రసాద్ గారు. వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ రామ్ ప్రసాద్ గారు. యంగ్ అండ్ ఎనర్జెటిక్ సింగర్ వచ్చేసారు, తనే రేవంత్. హాయ్ చెప్పేద్దాం. హాయ్ రేవంత్, వెల్కమ్ టు పుష్పక విమానం. సో ఈ రోజు మనం పెళ్లినాటి ప్రమాణాలు అద్భుతమైన సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం పుష్పక విమానంలో. బాబాయ్ ఏరో, హాయ్ పిచ్చిగా రారా. ఏమో మన పిచ్చిగారి కూడా కాస్త కాఫీ పట్టరా. సరే గాని కృష్ణారావుని ఎప్పుడు పిచ్చిగా పిచ్చిగా అంటావు ఎందుకు? అది నా అలవాటు. అలవాటు అయితే మార్చుకోవాలి. పెళ్ళాటి ప్రమాణాలకు అంతకు ముందు మాయాబజార్ లో స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత జీతం లేదు, టైటిల్ లేదు అనే పద్ధతిలో ఆ టైటిల్ చేసి పెళ్ళినాటి ప్రమాణాలు చీఫ్ అసోసియేట్ గా అన్ని బాధ్యతలు ఇచ్చి, బాధ్యతలు ఇవ్వడం కాకుండా మొత్తం పిక్చర్ కు నేను ఒకడిని అసిస్టెంట్. గ్రేట్. ఒక ఇద్దరు అసిస్టెంట్ పెట్టుకోవచ్చు కదా అని మనసులో వాళ్ళు వాళ్ళు అడిగేవాళ్ళు, ఎవరు ఇంకొక ఇద్దరు పెట్టుకోవచ్చు కదా అని. ఆయన అడగడానికి భయం, కేవీరెడ్డి గారు చాలా స్ట్రిక్ట్ మ్యాన్, అందుకని అడగకూడదు. కానీ అది ఎంత అడ్వాంటేజ్ అనేది తర్వాత. ఇప్పుడు ఒక్కడే అన్ని హ్యాండిల్ చేయాల్సి, రైట్ ఫ్రమ్ స్క్రిప్ట్ మొదలుకొని, స్క్రిప్ట్లో స్క్రీన్ ప్లే మొదలుకొని, అలాగే మ్యూజిక్, అలాగే కెమెరా వర్క్, మొత్తం స్పెషల్ ఎఫెక్ట్స్, ఎడిటింగ్, అన్ని ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ ప్రింట్ వచ్చే వరకు మొత్తం సింగిల్ హ్యాండెడ్ గా చూసేటప్పటికి ఫుల్ ఫ్లెజ్డ్ ఒక సినిమాలో 10 సినిమాలు వచ్చేటట్టు వచ్చేస్తుంది. బహుశా ఆయన ఇందుకే ఇంకొకళ్ళు పెట్టలేదేమో మొత్తం మీద అలా చెప్పారు. అసలు కేవీ రెడ్డి గారు చాలా స్ట్రిక్ట్ అని మీరే చెప్తూ ఉంటారు. అసలు ఇన్ని కాంబినేషన్ సినిమాలు అంటే ఆయన దగ్గర ఇన్ని సినిమాలకి వర్క్ చేసినప్పుడు ఆ స్ట్రిక్ట్నెస్ ని మీరు ఎలాగ తట్టుకునేవాళ్ళు, ఆ కోపాన్ని ఎలా తట్టుకునేవాళ్ళు? ఎలాగ తట్టుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కేవీ రెడ్డి గారి సినిమాలు ఎవరు కూర్చోరు, ఆయన కుర్చీలు వారు కూర్చోండి అదే నిలబడ్డాడు. నేను కూడా అలాగే నిలబడి అప్పటికి పెళ్ళాటి ప్రమాణాలు టైం కృష్ణార్జున టైం అయితే వచ్చేటప్పటికి జగదేవి రెడ్డికి నాకు మ్యారేజ్ అయింది. ఓకే ఓకే. ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ ఏంటంటే మార్నింగ్ 4 గంటలకు వెళ్తే రాత్రి 11 గంటలకు వచ్చేది. ఆ 11 గంటలు మళ్ళీ 2 గంటల వరకు చేసి ఇవన్నీ డెకరేట్ చేసి వచ్చేవాళ్ళం. ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళకు కొబ్బరి నూనె పోసి హాట్ వాటర్ వేసి ఇదంతా చేసుకునేవాళ్ళం. నేను డైరెక్టర్ అయిన తర్వాత మొట్టమొదటి ఇన్స్ట్రక్షన్ అసిస్టెంట్స్ ఏమిటంటే, ఎవరు నిలబడకూడదు, అందరూ కుర్చీలో కూర్చోవాలి. నాకు ఆ స్టామినా వచ్చింది. ఒకవేళ నా అసిస్టెంట్స్కు అది స్టామినా నేనే కారుకునేమో రాకుండా. అందుకని నాకు ఆ రకం వచ్చింది, చాలా స్ట్రిక్ట్. నేను మొట్టమొదట కేవీ రెడ్డి గారిని మీట్ అయినప్పుడు ఆయనే చెప్పాడు నాకు, నేను చాలా స్ట్రిక్ట్ తెలుసా అని. ఆయన టేబుల్ మీద రాగానే ఒక సిగరెట్ పెట్టే ఆయన మ్యాచ్ బాక్స్ 2 ఉంటుంది, 2 దాని మీద పెడతాడు. పెట్టి సిగరెట్ బాక్స్ పెట్టి ఇలా ఉంటే, మ్యాచ్ బాక్స్ ఇలా ఉంటే ఆయన తట్టుకోలేడు, అవి 2 ప్యారలల్ గా పెడతారు. ప్రాపర్గా ఇలా వస్తే దాన్ని అలా తిప్పి అలా తిప్పి అవి 2 ప్యారలల్ గా ఉంది, కరెక్ట్గా ఉన్నప్పుడు అప్పుడు రిలాక్స్ అవుతాడు. అది ఆయనతో చెప్పాడు. సార్ చూశాను నేను, మీకు ఎలా తెలుస్తున్నాడు, ఆ సిగరెట్ పెట్టే మ్యాచ్ బాక్స్ పెట్టినప్పుడు కాస్త అటు ఇటు ఉంటే మీరు తట్టుకోలేరు, కరెక్ట్గా పెట్టారు, అప్పుడే అర్థమైంది సార్ అన్నాడు. ఎప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళడమే వీడేవాడు యగాదిగా చూశాడు. అబ్జర్వేషన్ బాగా, మోస్ట్ డేంజరస్ ఫెలో కావచ్చు, మోస్ట్ ఎఫిషియెంట్ ఫెలో కావచ్చు, మొత్తం ఎఫిషియెంట్ ఫెలో అనుకున్నట్టు తీసుకున్నాడు. మీ ఆ స్క్రిప్ట్ అప్పుడు మీ కంట్రిబ్యూషన్ ఎట్లా రిసీవ్ చేసుకున్నాడు సార్? త్రూఅవుట్ చాలా, ఎందుకంటే కేవీ రెడ్డి గారు కంట్రిబ్యూషన్ కనిపిస్తే, ఒకసారి ఒక తంగవేలు అనే తమిళ్ రైటరు, నేను ఆ తమిళ్ మాయాబజార్కి నేను కొన్ని జోక్స్ అవి చెప్తాను, మాకంతా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, మీరు ఒప్పుకోవాలి, స్క్రిప్ట్ అలాగే మీరు చేంజ్ చేయరని విన్నానన్నాడు. ఆయన ఒకే మాట అన్నాడు, ఒక గొప్ప కామెడియన్ను, ఒక పేరున్న కామెడియన్ నేను కాంట్రిబ్యూట్ చేస్తే వద్దనేటువంటి ఫూల్న నేను కాదు. ఎవరు ఎంత కాంట్రిబ్యూట్ చేసినా చేయాలి, చేసుకుంటాను, కాకపోతే యాజ్ అ డైరెక్టర్ నేను డిసైడ్ చేస్తాను. ఏమిటంటే ఇవన్నీ కూడా ఇప్పుడే మనం చేయాల్సింది, సెట్లో మాత్రం ఒక్క అక్షరం మారదు. రిసీవర్ అంతా ఇప్పుడే ఇక్కడే అంతా
ఒక్కసారి సెట్లోకి అడుగు పెట్టిన తర్వాత ఏమి రాసుకున్నామో అదే తీస్తాం. అది సో ఆ బిఫోర్ ది సెట్ ఏమైనా కాంట్రిబ్యూట్ చేసుకుంటాం. సో ఈ పెళ్లినాటి ప్రమాణాలు అనేటటువంటిది బిగినింగ్గా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సోషల్ పిక్చర్ చేయాలనుకుని వాళ్ళు ఒక 7 ఇయర్ ఇచ్చని ఒక పిక్చర్ వచ్చింది హాలీవుడ్లో, మర్లిన్ మన్రో అది వేశారు. అది ఎందుకో మామూలుగా ఏమిటంటే హీరో నాగేశ్వరరావు గారు, కానీ అప్పటికి నాగేశ్వరరావు గారికి ఉండేటటువంటి ఆ ఏజ్ దాన్ని బట్టి బిగినింగ్లో ఒక రొమాంటిక్ స్టోరీ ఉన్నా ఒక హీరో హీరోయిన్ రొమాన్స్ ఉంటుంది, అక్కడే కథ అది కాదు. ఆ తర్వాత పెద్ద పెళ్ళైన తర్వాత వాళ్ళకు 3 పిల్లలు పుట్టి 3 పిల్లలు అయిన తర్వాత జరిగేదే కథ పెళ్ళాటి ప్రమాణాలు. అప్పుడు ఏదో పుట్టింటికి వెళ్తే అప్పుడు ఇంకొక క్యారెక్టర్ రాజర్ సులోచన క్యారెక్టర్ వస్తే ఈ మధ్య ఒక చిన్న తెలియకుండానే ఒక అట్రాక్షన్ వేసి ఆ రకంగా వచ్చి కాదు కాదు ఇది అని చెప్పి రియలైజేషన్ కథ. ఇది చాలా సున్నితమైనటువంటి కథ, అద్భుతంగా నాగేశ్వరరావు చేశారు, చాలా బాగా స్క్రీన్ ప్లే నాగేంద్రరావు గారు. నాకు వేటూరు సుందర రామమూర్తి గారు ఎన్నిసార్లు చూశారో ఆ డైలాగ్స్ అన్ని కూడా అని చెప్పేవారు. ఆయనకు చాలా నచ్చిన పిక్చర్ పెళ్ళాటి ప్రమాణాలు, దానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది, సిల్వర్ మెడల్ వచ్చింది, బెస్ట్ తెలుగు పిక్చర్. కానీ పిక్చర్ యావరేజ్ అంటే చాలా ఎక్స్పెరిమెంటల్ మూవీస్. అవును, నేను చూసినప్పుడు ఫస్ట్ సినిమా స్టార్ట్ అవ్వటమే మన ఆంధ్ర రాష్ట్రం మీద అయితే అంటే ఎంత భక్తి భావం ఆ రోజుల్లో అవును చెప్పి పెళ్లి కూడా నాయకులను పిలిచి రేర్ గా జరుగుతుంటుంది. అవును, నాయకులను పిలిచి ఇవన్నీ కూడా ఈ మంత్రాలు చదువుతున్న వాళ్ళకి ఏం చెప్పారని ఒక నాయకుడిని పిలిచి తెలుగులో మంత్రాలు చదివించి ట్రాన్స్లేటెడ్ అవి చేసి ఆ రకంగా పెళ్లి చేస్తారు అందరికీ అర్థం, బికాస్ సబ్జెక్టే దాని మీద. నా కుమార్తెను నీకు సహధర్మచారినిగా చేయుచున్నా, ఈ కన్యతోనే నీవు జీవితాంతము ధర్మాచరణము చేయవలను. నీవు సన్యసించరాదు, ఇంకో స్త్రీని వివాహం ఆడరాదు, కోరరాదు, కన్నెత్తైనా చూడరాదు, తెలిసిందా? పెళ్ళాడు ప్రమాణంలో గొప్పగా అనిపించింది అంటాడు సార్. ఆ రోజుల్లో కూడా రాసులో వచ్చిన క్యారెక్టర్ వచ్చేసి విలన్ క్యారెక్టర్ యాక్చువల్ గా, దాని పాజిటివ్ అది యాక్చువల్గా ఈ రకంగా ఆయన ముందర షేక్ హ్యాండ్ ఇస్తానంటే నమస్కారం ఉంటుంది. ఆ మాత్రం లిబర్టీ రాజధానికి లేదా సున్నితమైన అభివృద్ధి చేసుకుని చేశారు. అదంత స్క్రిప్ట్ లెవెల్ సార్, అంత స్క్రిప్టే. మీరు సలహారావు గారు, మా మేనేజర్. నమస్తే తాతాజీ. అట్లాగే. మీరు కృష్ణరావు గారు ఎంఏ, నా సెక్రటరీ. చాలా స్ట్రిక్ట్ గాను కరెక్ట్ గాను ఉంటారు. క్షమించండి. నమస్తే. సంతోషం. ఇది పబ్లిక్ దృష్టిలో ఏమిటంటే ఇప్పుడు ఆయన తర్వాత అనలైజ్ చేశాం. ఇదే కేవీ రెడ్డి గారు ఆయన 2 సినిమాలు చేశారు, పోతన వేమన. ఫస్ట్ పిక్చర్ పోతన. పోతన కథ ఏమిటంటే ఒక సామాన్యం సంప్రదాయం చేసుకునే ఒక కవి, ఆయన మహారాజునే ధిక్కరించాడు, నేను రాముడికి అంకితం ఇస్తున్నాడు. అలాంటి ఆయన రాజుగారికి కోపం వచ్చి బయటికి నుంచి నువ్వు పోతనబడి ఏ రాజుగారు ఈ పోతనన్న ఊరి నుంచి బయటికి నిచ్చాడు ఆ రాజుగారే పోతన కాళ్ళ మీద పడి నువ్వు గొప్పవాళ్ళు. ఇది పోతన కథ. వేమన ఇది చాలా జల్సాగా తిరుగుతూ ఒక వేశ్య దగ్గరికి వెళ్తూ తర్వాత ఇంకొక గోల్డ్ చేస్తూ చాలా హ్యాపీగా ఉండేటువంటి అతను ఒక రియలైజ్ చేసి భక్తి చేసి ఇదంతా కడ జీవితం అంతా వేరే మిథ్య అనుకొని అక్కడి నుంచి అలాగ వచ్చి పద్యాలు రాసుకుంటూ అలాగ యోగిగా వెళ్ళిపోయాడు. యోగిగా ఆ తత్వం బట్టి ఆ ఫిలాసఫీగా చాలా గొప్ప అచీవ్మెంట్. జనం దృష్టిలో ఒక సామాన్యుడు ఒక రాజును గెలవడం అనేది అచీవ్మెంట్ కథ, అప్పుడు గెలుపు. ఇది ఎవడో ఒకడు హ్యాపీగా ఉన్నవాడు చక్కగా ఎక్కడో గుహలోకి వెళ్ళి సన్యాసిగా పుచ్చుకోవడం అది డిఫీట్ కథ. ఆయన చాలా గొప్పవాడే, పద్యాలు రాశాడు, చాలా వేమన సతం రాశాడు, కానీ కథగా ఎవరో సన్యాసం పుచ్చుకోవడం అదేం కథ అని అది అచీవ్మెంట్ వాళ్ళ దృష్టి. అది ఆయన మహా గొప్ప అచీవ్మెంట్. కానీ ప్రజల దృష్టిలో ఒక రాజును గెలవడం అటువంటిది మనకు తెలిసిన అచీవ్మెంట్, కానీ ఇది ఈ అచీవ్మెంట్ అందని అచీవ్మెంట్. సో అందుకని రియలైజేషన్ అంటాం దాని గురించి, తెచ్చుకోవడం, బుద్ధి తెచ్చుకోవడం, అది పాజిటివ్. అది జనానికి నచ్చదు. పెళ్లినాటి ప్రమాణాల్లో జరిగింది అది. అది ఎందుకంటు కరెక్ట్గా చెప్పు. ఒక నాగేశ్వరరావు గారు ఏదో ఒకళ్ళని వాళ్ళు చెప్పి వీళ్ళు వచ్చి వీళ్ళందరికీ వచ్చి పెళ్లినాటి ప్రమాణాలను తప్పని ఒక 2-3 జంటలను చూసుకుని
వీటిలో మారాడు, వీళ్ళు అట్లా చచ్చాడు, ఇక్కడ చచ్చాడు అని చెప్పి ఈ ముగ్గురికి బుద్ధి చెప్పి భార్యాభర్తలు అంటే ఎలాగ ఉండాలో అని చెప్పి ఆయన హీరోయిన్ చెప్పిన వీళ్ళిద్దరి కనుక చూపించుంటే అది అది హిట్. కానీ ఆయనే రియలైజ్ చేసి ఓహో ఇదే మనం ఎంత తప్పు చేసాము అని ఒప్పుకోవడం. తెలియదు అత్తయ్య, అంత పని చేసే ఉంటుంది. నాకు తెలుసు రుక్మిణి ఎంత అమాయకురాలు, ఎంత ఉత్తమ ఇల్ల. 1000 జన్మలు తపస్సు చేసిన అటువంటి గుణవంతురాలు మళ్ళీ నాకు దొరుకుతుంది అత్తయ్య. ఇప్పుడు తెలిసి వచ్చిందన్న మాట. ఇది వరకే తెలిసి వచ్చేది బాబాయ్. నేనేం చేసినా పల్లెత్తు మాట అయినా అనేది కాదు, అదేం మొండి సహనం. కాస్త కసిరినా తెలివి తెచ్చుకుని బాగుపడేవాడిని నాకు దక్కింది. ఇప్పుడు అంటున్నావు ఆ మాట, అప్పుడు నీ పొంగి ఎలా ఉండేది? కథ బేసిక్ గా పింగళ నాగేంద్రరావుకి ఇస్తారు, కొత్తగా అంత చేసినటువంటి అది అటువంటి కథ. వెన్నెలలోనే విరహమేలను, విరహములోనే హాయేలను. ఈ మాయయే మోజాబిలి, ఈ మాయయే మోజాబిలి. నాగేంద్రరావు గారు చాలా చాలా ప్రయోగాలన్నీ చేశారు. అవును, అది ప్రకటనలు సహాల ఆయన పేర్లు కూడా సలహాల రావని రమణారెడ్డికి ఇవ్వడం ఇవన్నీ కూడా పేర్లండి. సలహాల గమ్మత్ ఏంటంటే ప్రకటనలు అమ్మకాలు, అమ్మకాలు కాన్సెప్టే. అటువంటి చాలా చాలా ప్రయోగాలు అన్ని చేశారు. సలహాల బాబు గారు, ఇదేమిటి పిచ్చాయా ఇంత ఆలస్యంగా వచ్చావు? ఆ రైలు వెళ్ళిపోయి ఉంటుంది. రైలు పోతే ఏమండి, నేను లారీలో వెళుతున్నాను, రైలు కంటే 1 గంట ఆలస్యంగా పోతాను అంతే. ఉత్తరం పైకి ఇప్పిస్తే ఇదిగో నీకోసం రెడీగా పట్టు కూర్చున్నాను, ఏది నువ్వు వస్తేనా? ఇది ఘంటసాల గారు దానికి సంగీతం చేశారు. ఇక అది కొన్ని ప్లానింగ్, అది 2 వర్షన్స్ పిక్చర్, తెలుగు తమిళ్. ఆ రోజులంతా మాయాబజార్ కానీ తర్వాత తర్వాత జగదేకుడు మాత్రం సింగిల్ చేశారు. కానీ పెళ్లి నటి ప్రమాణాలు అది ఒక రంగారావు, నాగేశ్వరరావు, జమున, వీళ్ళు ముగ్గురు కామన్. ఇక మిగతా అంతా కూడా రమణారెడ్డి గారు సారంగపాడి అని, అవును, అలాగే ఛాయాదేవ బదులు ముత్తులక్ష్మిని, ఈ రకంగా వేరే వేరే వేశారు అంతా. సో దానికి సింగిల్ హ్యాండెడ్ నేను, తమిళ్ అసిస్టెంట్ ఉండేవాడు కానీ నా ఊరికేనే తమిళ్ డైలాగ్స్ వరకే పరిమితం. అవును, నాకు సింగిల్ హ్యాండెడ్గా ప్లాన్ చేయాల్సి వచ్చింది. ప్రొడక్షన్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఎంత ప్లానింగ్ ఇంపార్టెంట్ అంటే ఒక్కటి మిస్ అయినా కూడా చాలా ప్రాబ్లం. 20 మంది స్టార్స్ వాళ్ళందరూ కూడా, అక్కడ స్టార్స్, ఇక్కడ స్టార్స్ వెళ్ళదారు. తర్వాత ఇక్కడ ఆర్ నాగేశ్వరరావు గారు కూడా నంబియారు, వాళ్ళు స్టార్స్. ఒక సీక్వెన్స్ చూడండి, నాగేశ్వరరావు గారికి ఉద్యోగం లేదు, ఆయనకు రమణారెడ్డి ఒక లెటర్ ఇచ్చి పంపిస్తాడు, చాలా మంచి రంగారావు దగ్గరికి పంపిస్తాడు ఉద్యోగం అని చెప్పి. ఇంకోటి ఉన్నాడు ఒక వంటవాడు, వాడికి వీడు మంచి బాగా వంటలు చేస్తాడు, వాడిని వంట తీసుకోమని పంపిస్తాడు. ఇది ఏమిటంటే వంటవాడి క్యారెక్టర్ ఏమో రాగేశ్వరరావు తీసుకొస్తారు, వీడిని వంటవాడు అనుకుని జమున చేసుకుంటుంది, వాడిని కిచెన్ లోకి తీసుకెళ్తుంది. అదిగో చూడు, పేపర్ చదువుతూ ఎంత దర్జాగా కూర్చున్నాడు. అయ్యో రామా, పట్టణంలో వంటవాడు ఇలాగే ఉంటారు, అంతా చదువుకున్నాళ్లే. ఆ టెక్కులు నాకు తెలుసుగా, నేను చెబుతాను ఉండండి. ఏమయ్యా పిచ్చయ్య, మాలా చతికావు కానీ చాలే, వంటోడి వంటోడి లాగా ఉండాలి. ముందు కుర్చీలంచలే లేబు, మాయగా చూస్తే జుట్టుడు కొడతాడు, నమ్మకంగా ఉండాలి ఇక్కడ. ఏమిటా చూపు, చప్పని గొడ్డలు మార్చుకుని రా, వంట మొదలు పెడదు కానీ. సార్ అక్కడ కూరగాయలతో మాట్లాడించడం చాలా సిల్లీగా, చిన్న చిన్న మూమెంట్స్ కూడా అవన్నీ నాగేశ్వరరావు జమున ఆఫీస్ లో రిహార్సల్స్, మ్యూజిక్ ప్రీ రికార్డెడ్ మ్యూజిక్ ఘంటసాల గారికి ఇస్తే దానికంటే ప్రీ రికార్డ్ ఆఫీస్ లో ఒక వెస్టర్న్ డ్యాన్స్ తెలిసినటువంటి ఆయన్ను పిలుచు వచ్చి ఆయన చేత అంతా కూడా కంపోజ్ చేయించి ఈ వంటవాడు చివరకు కరెక్ట్ గా వంటవాడు వచ్చేటప్పటికి ఈ సీన్ ఉంది. వంటవాడు వస్తారు, రవణారెడ్డి వస్తారు, వీళ్ళు వస్తారు, వీడు వస్తారు, కరెక్ట్ గా వంటవాడు వీడు వచ్చాడు వచ్చి తెలుస్తుంది. ఆ రోజు అందరు రావాలి, వంటవాడు వచ్చి అంత అందరు క్లియర్ అయ్యేది సీను చెప్పాం. మార్నింగ్ నేను 7 o'clock కలిసి 9 o'clock కట్టి ఇవన్నీ చెక్ చేస్తాను,
డ్రెస్సెస్ స్కెచ్ చేశాను ఒకనే, కాస్ట్యూమ్స్ అన్ని కూడా కంటిన్యూటీస్ ఆ చీర ఇది కరిగిన వీడకి అన్ని కంటిన్యూ చేసి ఆ రోజు ఫోటోగ్రాఫ్స్ డిజిటల్గా చూసి రెఫర్ చేసేది ఏమీ లేదు. అంతా నోట్బుక్స్లో రాసుకుని వాటికి షర్ట్స్ వీటి శారీస్ మీద అంతా కూడాను నంబర్స్ నోట్ చేసుకునేవాళ్ళు. ఈ నంబర్ శారీ ఈ నంబర్ శారీ అన్ని కలర్లు అంటే బ్లూ అంటే అన్ని ఒక రకంగా ఉంటాయి. సో పర్టికులర్ నంబర్, ఈ పర్టికులర్ నంబర్, ఈ పర్టికులర్ నంబర్ అని చెప్పి ప్రిపరేషన్ ఒకటి మిస్ అయినా అవన్నీ ఒక్కడే చేశాను. వెరీ గుడ్. చెప్పాను, లిస్ట్ ఇచ్చాను. మార్నింగ్ వెళ్ళేప్పటికి అందరూ చెప్పారు వంట వాడు రాలేదు. ఒకే ఒక రోజు వాడికి వర్క్, అక్కడ ఒక పూట ఒకరు బట్ట వాడు రాలేదు. ఏమిటి రాలేదు అంటే చెప్పడానికి మర్చిపోయారు. టాప్ స్టార్స్ ఉన్న సినిమాలో ప్లానింగ్లో అసలు చాలా మైనర్ క్యారెక్టర్, అవును. ఒక హాఫ్ డే వర్క్ అక్కడ, హాఫ్ డే వర్క్ వాడు వెళ్ళిపోతాడు అంతే. బట్ అతను హీరో మెయిన్, అతను దానికి హీరో ఆ పర్టికులర్ సీన్, కానీ అతనికి చెప్పలేదు. ఏ చెప్పలేదు అంటే సరే ఇంటికి వెళ్ళి పిలుచుకోరండి అన్నారు. ఇంటికి వెళ్తే వేరే కాల్ చిట్కి వెళ్ళాడు అన్నారు. ఇక టెన్షన్ ప్రీవియస్ అయిపోయింది, ఇప్పుడు అది అలాతనే ఉండాలా. అక్కడి నుంచి ఇక్కడికి తిరిగి తిరిగి 8:30 వరకు వెళ్తే ఎక్కడో ఒక చోట ఒక మూల స్టూడియోలో 10 మందితో ఉంటే వాళ్ళ డైరెక్టర్ని పట్టుకుని అతనికి ఏమి లేదని ముప్పించి అతన్ని కారులో కూర్చోబెట్టుకుని వచ్చి 4 మంది మేకప్ వాళ్ళు ఇక్కడ ఒకటి పూస్తుంటే ఒకటి ఇక్కడంతా చేసి మిగిలి పెట్టి డ్రెస్సులు వేకొచ్చి ఒకటి వచ్చి ఈ రకించి కరెక్ట్ గా షార్ట్ తీయబట్టి మళ్ళీ కేవీ రెడ్డి గారి గారు చెప్తే ఇంకా అర్థకు వేకే ఏమిటి ఈ రకంగా చేశారు అందరికి చూశారు కరెక్ట్ గా టైం టైం సీన్ అయింది. అమ్మాయి రుక్మిణి అనుకున్నంత పని చేశావు, వాడికి వంట తగిలించేశావు. ఏమిటి బాబాయ్? ఒరే కృష్ణారావు, ఒకవేళ నేను తప్పు చేస్తే నువ్వు తిట్టుకోకూడదట్రా. అమ్మాయి నువ్వేదో తెలివిగల దానివి కదా, వాడు వంట వాడని ఎలా అనుకుంటావు చెప్పు. ఎమ్మె పేసయ్యాడు, పైగా మన బంధువు. నాకెలా తెలుస్తుంది బాబాయ్? నీ ఉత్తరం ఏమో అలా ఉంది, ఈయనేమో ఏమి చెప్పవు. అయింది, కోపం వచ్చింది. మాకు కేఎస్ ప్రసాద్ అని కెమెరామెన్, ఆయన తాల్గా ఉంటాడు. ఆయన ఒక ప్రక్రియ చేశాడు. ఆయన ఏమిటంటే చిన్న చిన్న బొమ్మలు పెట్టుకుని ఆ బొమ్మల్ని ఆడించి ఆ బొమ్మలతోనే షూటింగ్ చేద్దాం అనేటువంటిది ఆ రోజుల్లో. తర్వాత చాలా యంగ్ ఏజ్లో చనిపోయాడు. లేకుంటే యానిమేషన్ సినిమాల కథ ఒక న్యూ టైప్, అది రియల్ పర్ఫెక్ట్స్ లాగా చేసేటటువంటి అటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. ఆ తర్వాత తోట వెంకటేశ్వర ఆర్ డైరెక్టర్ ఆ పిక్చర్ ఆయన ఒకడు. నేను పెయింటింగ్స్ చేసేవాడిని, 2 బ్లాక్ అండ్ వైట్ ఇంజనీరింగ్కి 2 అజంతా శిల్పాలలాగా 2 చేసి అక్కడే నాగేశ్వరరావు గారికి ఒక ఆఫీస్ రూమ్, ఆఫీస్ రూమ్లో ఉంది కనుక అందులో పెట్టామని చెప్పి తోట పెట్టాను. ఓ చాలా బాగుంది పెట్టానన్నాడు. తీసుకుని మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. కాస్త ఎత్తు అక్కడెక్కడో పెట్టాడు ఆయన. కేవీ రెడ్డి గారు వచ్చారు, చూశారు. అది నాకు ఇంకా కొత్త, కృష్ణార్జున ఇంకా బాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్, అప్పుడు ఇంకా కొత్త నేర్చుకుంటున్నాను. అలా చూసి ఆ 2 పెయింటింగ్స్ ఎక్కడివి బాగానే ఉన్నాయి ఏమిటంటే తోట చెప్పాడు, మన శ్రీనివాసరావు పెయింట్ చేశాడు. అప్పటికైనా ఆయనకి తెలియదు ఇన్ని సంవత్సరాలు చేసినా నేను పెయింట్ చేస్తారన్న సంగతి కేవీ రెడ్డి గారు. ఆయన ఓ పెయింట్ కూడా చేస్తారా, వెరీ గుడ్ వెరీ గుడ్ అని. కానీ అవి ఫ్రేమ్లో రాదన్నాడు కంటి చూసి. 40 లెన్స్ నేను యూజ్ చేసేది, ఈ హైట్ ఉంటుంది రాదు అని. అవి 2 దించి ఇక్కడ పెట్టండి ఈ స్పాట్లో, అప్పుడు కరెక్ట్గా వస్తుంది అన్నారు. నేను అడిగాను కేవీ రెడ్డి గారిని, ఎట్లాగా సార్ ఇది ఎలాగ? ఆయన ఆయన చెప్పేది, ఇది 12 అడుగులు పెట్టండి, ఇది 14 అడుగులు పెట్టండి. సెట్ వేసేటప్పుడు ముందే ప్రతి ఒక్కళ్ళకి, ముఖ్యంగా డైరెక్టర్ కానీ ఆర్ డైరెక్టర్ కానీ కెమెరామెన్ కానీ, డిస్టెన్సెస్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. అది నాకు తెలుసు. ఒక లెన్స్ కనుక పెడితే బై ప్రాక్టీస్ ఫ్రేమ్లో ఎంత వస్తుంది ఎంత రాదు అనేది అందులో చూడక్కర్లే, అది చూడకుండానే నాకు తెలుసు. బట్ చెక్ చేస్తాను, చూడు. కానీ నువ్వు కూడా ప్రాక్టీస్ చెయ్యి. ఎట్లా అంటే నువ్వు బస్సులో బస్సు స్టాప్లో ఉంటావు, బస్సు ఎంతసేపటికి రాదు, బోర్ కొడుతుంది, వేస్ట్ చేస్తావు టైం. అలా వేస్ట్ చేయకు. ఈ రోడ్డు ఎంత ఉంటుంది అంచనావి, అక్కడ గోడ ఎంత ఎత్తు ఉంటుంది అంచనావి, ఇక్కడి నుంచి ఒక బెంచ్ ఉంటుంది ఆ బెంచ్ ఎంత ఉంటుంది అంచనావి. ఒక చిన్న టేప్ పెట్టుకో, నువ్వు అంచనా వేసి కొలువు, అంచనాకు ఏమైనా తేడా ఉందా కనుకో అని అన్నారు. అక్కడి నుంచి ఒక 4 మాసాలు ప్రతిరోజు అక్కడ నిలబెడితే ఈ ల్యాంప్ పోస్ట్ ఎంత ఉంది, ఈ చెట్టు ఎంత ఉంటుంది, అదే ఎంత కొలవగలో అంతవల్ల నేను ప్రాక్టీస్ చేశాను. ఎస్టిమేషన్ అనేది కంప్లీట్ అంటే దూరం వేసి ఇక్కడి నుంచి ఈ కార్పెట్ ఈ రకంగా ఉంది అంటే
దీనికి ఒక 8 అడుగులు, దీనికి ఒక 6 అడుగులు, 5½, 6 కాదు 5½. అది ప్రాక్టీస్ చేసేటికి 5-6 మంత్స్ అయ్యేటప్పటికి తర్వాత ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇయర్స్ నాకు ఒక 6 అడుగు డిఫరెన్స్లో చెప్పేవాడిని. ఈ రోడ్ ఎంత లెంగ్త్, ఈ రోడ్ ఎంత లెంగ్త్, ఒక ల్యాంప్ పోస్ట్ వచ్చింది. తర్వాత నాకు ఇది ఎక్కడ విషయపడితే మా సొంత ఇల్లు కట్టినప్పుడు చాలా ఉపయోగపడింది. ఇది ఎంత ఉంటుంది, ఏసీ ఎక్కడ ఉంటుంది, అంత బెంచ్ అంత సోఫా ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ అప్పుడు ఉపయోగపడ్డాయి. సార్ ఇలాగా పౌరాణికాలు, ఫోక్ లోరు ఇలా రకరకాల జానర్స్ చేస్తూ ఇక్కడ మధ్యలో సోషల్ మూవీ చేయడం కేవీ రెడ్డి గారు, ఈ పెళ్లినాటి ప్రమాణాలు అనేది, ఆయన ఈ సినిమాని హ్యాండిల్ చేసే విధానం ఎలా ఉంటుంది సార్? ఎలా డిఫరెన్స్ ఉంటుంది ఆయన టేకింగ్ లో? అది ఏమిటంటే ఒక పరకాయ ప్రవేశం లాగా. ఇప్పుడు నేను నాకు అది చాలా ఇంపార్టెంట్. ఏమిటంటే పైరుత్యపం రాగానే అట్మాస్ఫియర్కి వెళ్ళిపోతాను అక్కడికి. టేకింగే కాదు అసలు ఆ కథ, ఆ మ్యూజిక్, ఆ కాస్ట్యూమ్స్ అవన్నీ కూడాను. అసలు ఇదంతా కాదు, టోటల్గా ఒక న్యూ రియలిస్టిక్, అంటే మొత్తం ఒక విలేజ్లో అంత కొత్త వెళ్ళచూత, ఆ పేసే వేరు, ఆ స్లోగా ఉంటుంది. ఒక ఎప్పుడో ఒకసారి ఒక మాట మాట్లాడతారు, ఒక ముసలిది అలా తిరుగుతుంది, మేకప్లు ఉండవు, ఆ రింకిల్స్ అన్ని కనిపిస్తుంది, ఉండాలి అందులో ఉంటాను. అది అడాప్ట్ చేసుకోవడం దేనికి, అదే పురాణముడు ఆ రిధం వేరు, ఆ టెక్స్చర్ వేరు, ఆ రకంగా ఆ ఫ్యాషన్స్ లాగా అది ఒక అలవాటు. అది దానికి ఎందుకో అది సైన్స్ ఫిక్షన్ అంటే సైన్స్ ఫిక్షన్కి వెళ్ళిపోతాను. దిక్కట్ర పార్వతి ఇవన్నీ చేశాను. సో వేరీడ్ ఎక్కడికి వెళ్తే దాంట్లో ఊసరి వెళ్ళి ఆ కలర్ తీసుకుని అందులో వెళ్ళిపోయేటట్టు పేరే అది. అది జగదేక వీరుడు అట. ఏమిటి కథ, ఒక హీరో ఆయన అంబిషన్ ఏంటంటే ఒక 4 అమ్మాయిలను పాకెట్లో వేసుకుని వచ్చి వెన్నెల్లో సరదాగా పాడుకుంటూ ఇది 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 ఒక కాన్సెప్ట్ అదే. శివ శంకరి శివానంద లహరి, శివ శంకరి శివానంద లహరి, శివ శంకరి శివానంద లహరి, శివ శంకరి.